ప్రచార కమిటీగా మీకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీకు బాధ్యత ఉంది ఈక్వల్ టు ప్రచారం అన్ని ఒక స్ట్రాటజికల్గా కాన్స్టిట్యూన్సీకి ఎట్లా టైం కుదురుతుంది అంటే ఎట్లా ఎట్లా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తుంది మీరే అన్నారు కదా ప్రచార కమిటీగా పెద్ద బాధ్యత అనేది సో రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యెన్సీ పరిమితం కాకుండా రాష్ట్ర మొత్తానికి బాధ్యత అప్పినాడు ఈ అధికార పార్టీ అయిన రాష్ట్ర రాబందల సమితి దేశంలో భారతీయ జూటా పార్టీ ఉన్నది ఈ రెండింటి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కొరకు బాధ్యత ఇచ్చినాడు నేను ఇంకా కర్ణాటక బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను అధికార ప్రతినిధి బాధ్యత కూడా నిర్వహిస్తూ ఉన్నాను ఓవర్సీస్ కాంగ్రెస్ కూడా చూస్తూ ఉంటాను సో ఇవన్నీ బాధ్యతలు వారు ఒక కాన్స్టిట్యెన్సీకి పరిమితం కాకుండా ఎన్నికలు ఇంక రెండు సంవత్సరాలు ఉంది అప్పుడు కాన్స్టిట్యెన్సీ తరపుడు ఆలోచించవచ్చు ఇప్పుడు నేను ఆలోచించేది చేసే ప్రయత్నము నాకున్న కొంచెం తెలివితో రాష్ట్రం మొత్తం తిరిగి నా ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలోపేతం చేస్తూ వాళ్ళకి ఓట్లు పెరిగేటట్టుగా ప్రయత్నం చేయాలా తర్వాత నేను ఎక్కడ కాంటెస్ట్ ఏంటి కాన్స్టెన్సీ అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది నేను కాన్స్టెన్సీకే పరిమితం అయితే గతంలో మా కొందరు నాయకులందరూ కూడా వాళ్ళకి పదవులు అప్పచెప్పినా కూడా తమ తమ వర్కింగ్ ప్రెసిడెంట్గా టు వర్క్ ఈరోజు దేవుని కాన్స్టెన్సీనే పరిమితం అయిపోయారు దాంతో వాళ్ళు గెలిచినాము కానీ పార్టీ నష్టపోయినది అందుకే అట్లాంటి తప్పు నేను చేయదలుచుకోలే నాకు రాహుల్ గాంధీ గారు ఒక నమ్మకంతో నాకు బాధ్యత ఇచ్చినాడు నేను పది రోజులు స్వీకరించలే కూడా వారితో మాట్లాడు మాట్లాడలే ఆయన కలిసి అతనితో కలిసి వచ్చినాకని బాధ్యత స్వీకరించడం జరిగినది సో అతను చెప్పింది కూడా ప్రతి కార్యకర్తను కలిసే ప్రయత్నం చేయండి కార్యకర్తలు ఆందోళన ఉన్నారు నిరాశ నిస్పృహలు ఉన్నారు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తట్టి లేపినాక అప్పుడు నువ్వు రేవంత్ కలిసి పనిచేయండి ఇద్దరు మీకు రేవంత్ రెడ్డికి సమన్వయం అనేది రేవంత్ రెడ్డి గారు అంటే చెప్తారు అసలు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మొదటగా నేనే మాట్లాడింది కాంగ్రెస్కి రమ్మని చెప్పి వారు కాంగ్రెస్ చేరినప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాకి పరిచయం చేసిందే నేను సో కాబట్టి మిగతా వాళ్ళలాగా నేను ఇతనికి వద్దు అతనికి వద్దు అని అడగలే నేను అడిగి పదవి ఇప్పుడు అడిగింది కూడా నేను నాకు ఈ బాధ్యత ఇస్తే ఏం చేస్తాను వన్ ఇయర్ వరకు రాహుల్ గాంధీతో మాట్లాడి ఎవ్రీ త్రీ మంత్స్ స్టాటస్ రిపోర్ట్ ఇస్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఏం చేయగలుగుతా అని చెప్పింది తప్ప నేను ఎప్పుడు కూడా రాజకీయాలలో గతం నాపైన రాస్తా లేఖలు రాస్తా ఉంటారు కానీ నాకు అలాంటి అలవాటు లేదు వాళ్ళపైన వీళ్ళపైన లేఖలు రాసి మాట్లాడు ఏదైనా మాట్లాడేది ఉంటే డైరెక్ట్ టాక్ టు గౌరవ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ తోటి డైరెక్ట్ మాట్లాడతాను అంతే ఈ పీసీసీ జరిగినప్పుడు మిమ్మల్ని సంప్రదించే విషయంలో మీకు అంటే ఏమంటారు బుజ్జగించి

పీసీసీ ప్రెసిడెంట్ అండ్ క్యాంపెయినింగ్ కమిటీ గతంలో రేవంత్ గారే చెప్పినారు ఇట్లా కావు ఇంపార్టెంట్ ఇది అనేది ఇట్లా జోడదులు లాంటి రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పీసీసీ ప్రెసిడెంట్ అదే పార్టీ హెడ్గా మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తు చూసినప్పుడు ఆ బాడీకి ఇంధన సప్లై పిసిసి ప్రచార కమిటీ చేయాల్సింది ఉంటుంది అధికార పార్టీ యొక్క అవినీతిని అక్రమాలని అసమర్థత పాలనని బయటికి తీసుకొస్తూ చేయాల్సిన బాధ్యత ప్రచార కమిటీ చైర్మన్ పైన ఉంటుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రెండు కలిసి పనిచేయాలి దానికి పీసీసీ సిఎల్పి నాయకుడు ఉంటాడు అసెంబ్లీలో పోరాటం ఈ మల్టీపుల్ మల్టీ పోరాటం జరగాల్సింది ఉంటుంది అసెంబ్లీలో ఇప్పుడు బట్ రాష్ట్ర రాష్ట్రమంత్రి తిరిగి గతంలో వైద్య హాస్పిటుల్ పరిస్థితి ఉందని కూడా వివరించడం జరిగింది సో అప్పుడే కలిసి పనిచేసినప్పుడేది వస్తుంది సిస్ ఇస్ లైక్ ఎ టీమ్ వర్క్ రిక్వైర్డ్ నేను అజరొద్దని చెప్తా ఉండే ఇస్ ద బెస్ట్ క్యాప్టెన్ వాజ్ ద బెస్ట్ బెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్ సో అట్ స్ట్రాటజీ ఈజ్ మై కాలేజ్ మేట్ కలిసి చదుకొని నిజాం కాలేజ్లో సో క్రికెటర్ అయినా కూడా రాజకీయ స్పృహ వాడికి చాలా ఉంది సో చెప్తే వర్క్ యాజ్ అ టీమ్ ఇస్ అయితే చాలా క్లోజ్ గానే సబలు సమావేషాల పైనే అయితే బాగా కనిపిస్తున్నారు దట్ ఇస్ ద ఫైన్ మీరు ప్రచార కమిటీ చైర్మన్ పిసిసి ప్రెసిడెంట్ కానీ మీరన్న రన్న సిఎల్పి బట్టి విక్రమ వర్మ మాత్రం చాలా అసంతృప్తి ఉన్నారనే ఉన్నారు అనే వార్తలు తగ్గారా అందుక సంతృప్తి ఉంటాడు హి సెడ్ ఇట్స్ ఏ ఈక్వాలి ఇంపార్టెంట్ పొజిషన్ ఈజ్ ఏ ప్రతిపక్ష నాయకుడు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వాస్ ఏ క్యాంపేనింగ్ కమిటీ చైర్మన్ ఆల్సో పోయిన అసెంబ్లీ ఎన్నికలలో అసంతృప్తి ఎందుకు ఉంటాడు ఈచ్ వన్ యాజ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను ఒక తీరు ఎక్స్ప్రెస్ చేస్తాను నాది రంగారెడ్డి నిజామాబాద్ యాస ఉంటుంది బట్టి గారికి ఖమ్మం యాస ఉండొచ్చు సో నిజ తెలంగాణలో కూడా వివిధ జిల్లాలకి వివిధ కరీంనగర్ది వేరే తీరు ఉంటుంది సో అంతే తప్ప దర్ ఇస్ నథింగ్ ఈచ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ ఫర్ కాంగ్రెస్ ఐడియాలజీ అండ్ యాజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద కమిటీ మాకు వీక్లీ మీటింగ్స్ ఉన్నాయి కదా దాంట్లో చెప్తా ఉంటాం అని చెప్పేది ఉంటే కూడా సో బయట అతని వ్యవహార సరళి డిఫరెంట్గా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు మీరు గమనించుంటారు అసెంబ్లీలో పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఆవియస్ టేకింగ్ ఆన్ కేసీఆర్ పైన ఒక దళితుడా జవాబు చెప్పాలి కానీ నేను జవాబు చెప్పేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా పీకేయాలని చెప్పి నెక్స్ట్ సమావేశానికి ముందే పన్నెండు మంది ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎంత దళిత వ్యతిరేకం దీనిపైన దర్శనం మీకు బిఆర్ అంబేద్కర్ ప్రణాహిత చెవల ప్రాజెక్టుని అంబేద్కర్ పేరు మీద ఉండకుండా దాని కాలేశ్వరం పేరుగా మార్చినాడు సో చంద్రశేఖర్ రావు ఈజ్ అ టూ హండ్రెడ్ పర్సెంట్ దళిత వ్యతిరేకి సో అందుకే ఇప్పుడు రియలైజ్ అయ్యే ఇప్పుడు దళిత బంధు పెట్టండి అమ్మ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దళిత బంధు కాదు అది దగా బంధు బంధు పేరుపైన దళిత సార్ అదే మీరు ఈ మాట పదే పదే ప్రతిపక్షాలు గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అందరి బంధు అనే కాడికి వచ్చింది కదా ఏ క్యాస్ట్లో ఉన్నా కూడా ఎవరైతే బాగా అదే ఇప్పుడు ఎవరికైతే ప్రకటించిండో బీదగా ఉన్న వాళ్ళందరికీ కూడా దళిత సారీ మీన్స్ అందరి బంధు బంధు పేరు అయితే మీకు ఎఫెక్ట్ అసలు ఫస్ట్ మీరు ఒకటి ఏంటంటే బంధు పేరు పైన అందరినీ బందీలు చేసి ఆఖరికి మనం బంద్ అని ప్రకటిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ధరలకు వ్యతిరేకంగా దేశ బంద్ భారత్ బంద్ ఇతను బంద్ పేరుపైన అన్ని బంద్ చేసే కార్యక్రమ భాగమే ఈ దళిత బంద్ అనేది తీసుకొచ్చాడు ఎందుకు చెప్తాను మీకు వివరిస్తాను రాష్ట్ర బడ్జెట్ ఏంటి ఖజానా ఏంటి అవన్నీ ఒకసారి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇతను రాజకీయ పార్టీ ఉద్యమ పార్టీకి వెళ్ళి ఇతను చెప్పుకునే సోకాల్డ్ రాజకీయ పార్టీ మార్చుకునే వ్యక్తి ఏమి ప్రామిస్ చేసినాడు మూడు ఎకరాల పొలం ఇస్తానన్నాడు రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అన్నాడు లక్ష ఉద్యోగాల్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాడు ఇంకా మిగతా వాటికి పోవట్లేదు రెండు మాఫీలు రైతులకు ఏమిస్తాను పక్కన పెడదాం మూడు అంశాలు తీసుకుంటే కూడా కాంగ్రెస్ హయాంలో ఇతను ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఆరు వేల తొమ్మిది వందల కుటుంబాలకి పదమూడు వేల మూడు వందల నలభై రెండు ఎకరాలు ఇంచుమించుగా ఇతను ఇచ్చింది ఇప్పటివరకు అదే సమయకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల పైన ఎకరాలని కాంగ్రెస్ పార్టీ దళితులకి గిరిజనులకి పంచడం జరిగినది ఇతని ఇస్తాను రిజర్వేషన్ అని పక్కన పెడదాం ఒకటి ఈ ఒక్క అంశమే తీసుకోండి ఈ మూడు ఎకరాల పొలం ఇచ్చుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఈ దళిత బంధు స్కీమ్ రాకముందు దళిత నాయకులు నిలిచి ప్రగతి భవన్ మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్కల ప్రకారంగా ఎక్కడ ఏ ప్రాంతం తీసుకున్నా కూడా కనీసం పది లక్షల రూపాయలకు తక్కువ ఎక్కడెకరం లేదు అదేగిటిచ్చుంటే ఇవాళ ముప్పై లక్షల నుంచి మూడు నాలుగు ఐదు పది కోట్ల వరకు పెరిగేది మూడు ఎకరాల పొలమే ఇచ్చి ఉంటే ఆత్మగౌరవంతో బతికేవాడు దళితుడు ఉద్యోగమే వచ్చి ఉంటే కనీసం అటెండర్ జాబ్ వచ్చినప్పుడు నలభై వేల రూపాయల నుంచి అంటే ఆరేడు లక్షల రూపాయలు ముప్పై నలభై లక్షల రూపాయలు ఏడు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగి సంపాదించుకునేవాడు ఈ ముష్టి పది లక్షలు తీసుకెళ్ళి తను మూతిపైన కొట్టేవాడు ప్రగతి భవన్ తీసుకుపోయి చంద్రశేఖర్ కుటుంబానికి ముష్టిగా ప్రతి దళితుడు ఇచ్చేవాడు పది లక్షల పైన అవి ఇవ్వకుండా ఇతను ప్రభుత్వం ఏర్పడ్డాక పది లక్షల పైన లబ్ధిదారులు ఉన్నారు హరువులు ఉన్నారు రెండు బెడ్రూమ్స్ కని చెప్పినాడు ఇక్కడ కట్టించినాడా మంత్రియా లేక సర్పంచా వాసాల మరికెళ్ళి వాసాలు పెడతాడు ఎర్రవెలకి వెళ్ళి మాట్లాడినాడు అతను ఫామ్ హౌస్ కూడా రోడ్డు వెడల్పు చేసుకోవడం కొరకు ఇల్లు కూలగొట్టి పడితే ఇల్లు కట్టించ ఇల్లు కట్టిన దర్బార్ దుర్మార్గుడు ఇవి ఇవి ఏవి చేయకుండా నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే రెండు ఇల్లు టూ బెడ్రూమ్ ఇల్లు కట్టించలే మూడెకరాల పొలం ఇవ్వకుండా ఇవాళ బంధు పేరుపైన మాట్లాడుతూ ఉన్నావు ఇవా నలభై రెండు ఖాళీలు మూతబడంతో అగ్రవర్ణాలున్న నిరుపేదలకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ ధరిస్తూ ఉండే ఇవాళ మూడు వేల కోట్లపైన ఫీజు పెట్టి నువ్వు అది మూసేసినావు उस्मान यूनिवर्सिटी फाइनेंस कोर्स लेकुंदा चा डिपॉजिट लेकुंदा विद्यार्थी सदुकने అవకాశం मुडे हाय दिस इज नवदीप एंड प्लीज सब्सक्राइब टू मिरा टीवी थैंक यू हाय एवरीवन प्लीज सब्सक्राइब टू मिरर्स हाय गाइस प्लीज सब्सक्राइब मिरर टीवी हाय दिस इज प्रदीप माचराजू प्लीज सब्सक्राइब टू मिरर टीवी एंड प्लीज डू सब्सक्राइब

Hi, this is Nagar and, uh, uh, and please subscribe to Mirror TV. Hi, uh, Nimee Prasad, Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Uh, hello everyone. My name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.